హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్త సంబంధం ఉన్నా లేకున్నా అన్న చెల్లుళ్ళగా అక్కా తమ్ముళ్ళుగా బంధాలను పంచి పెంచే పండుగే రాఖీ కుల మతాలకు అతీతిగా చేసుకునే వేడుక ఇది అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగే రాఖీ పండుగ దీనిని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు రాఖీ పండుగ ఈనాటిది కాదు దీని మూలం మహాభారతంలోనే ఉంది ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నార చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలుడు శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం దారుగా కారుతుందట అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతిగా దుశ్శాసనుడి నుండి దురాగత నుండి ఆమెను కాపాడుతాడు అప్పటి నుంచి మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్కా చెల్లెలు అంతా తమ అన్నలకు రాఖీ కడతారు అందుకు బదులుగా జీవితాంతం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటానని వాగ్దానం చేస్తారు సోదరులు శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ పండుగనే కాదు దేశమంతా ఎన్నో పండుగలు జరుగుతాయి చాలామంది ఈ రోజున కొత్త జంధ్యాల వేసుకుంటారు కాబట్టి ఇది జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాలలో రాధాకృష్ణ విగ్రహాలను ఊయలలో ఉంచి ఊపుతారు ఈ పండుగను వాళ్ళు ఝూలన్ పౌర్ణమి అని అంటారు ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో కజరీ పౌర్ణమి అని పేరుతో ఈరోజు గోధుమ నాట్లను వేస్తారు ఇక మహారాష్ట్ర కేరళలో నరాలి పౌర్ణమి పేరుతో సముద్ర దేవునికి పూజలు చేస్తారు కానీ ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆచారాలు ఉన్నా దేశమంతా జరుపుకున్న పండుగ మాత్రం రక్షాబంధనమే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్